నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని సీఎం జగన్ కొనియాడారు. కాకి డ్రెస్ అంటే త్యాగ నిరతి అని, పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్, బాధ్యత అని, అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ రోజు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు అని, దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసి కమమరేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అయ్యామని పోలీసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న తారీఖున పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశమంతా జరుపుకుంటుందని చెప్పారు. Uniform officers salute please. Parade! Shok! Satra! Hands down please. Vidhi nirvahanalo amarulaina police tyagalanu smarinchukune roju ee roju. దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే ఈ కమమరేషన్ డే సందర్భంగా మనమంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకుంటా ఉంటుంది. 1959లో అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్, ఆయన సహచరుల ధైర్యాన్ని త్యాగాన్ని ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడచిన సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఇలా అమరులైన 188 మంది పోలీసులను ఈరోజు ఆ పోలీసులందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగ నిరతి అని, ఆ డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలు మన దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం. చేతగాని చవట సన్నాసులు అందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారంటూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన గనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు నిజాయితీ పరుడు అంటూ కబుర్లు చెబుతున్నారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్లు బాబు లోకేష్ ప్రవర్తన ఉంది. తన ఆస్తులపై సిబిఐ విచారణ, దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ మంత్రి సవాల్ విసిరారు. కానీ పార్టీ పెట్టిన మావను అని, పిల్లనిచ్చిన మావని, హక్కును చేర్చుకున్న మావని ఒక్క పోటు పొడిసేసి అధికారాన్ని లాక్కోవడానికి మాత్రం సిద్ధహస్తుడు
మీ నాన్న. ఇటువంటి మేధావి 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. దాంట్లో 17 కోట్లు ఎంత పట్టుకున్నారు? ఇది నేను ఢిల్లీ పోయి అందరికి చెప్పాను. అందరికి చెప్తే 17 కోట్లు చంద్రబాబు నాయుడు 17 కోట్లకు కూతుపట్టడం మీ నాన్న అని చెప్పి అందరూ కూడా ముక్కు నేలేసుకున్నారు అని చెబుతున్నాడు. నిజమేగా చంద్రబాబు నాయుడు 17 కోట్లు తిన్నాడంటే ఎవరు నమ్ముతారా? నమ్ముతారా? 17 లక్షల కోట్ల బడ్జెట్లో అంటే అతను లెక్క చెప్పాడు, మాకైతే తెలియదు 17 లక్షల కోట్లని. 100కి 100 రూపాయలు 10% మాత్రం కొట్టిపారేస్తాడు. 17 లక్షల కోట్లు అంటే దగ్గర దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు అయితే కొట్టిపారేస్తాడు మీ నాన్న. సిద్ధహస్తుడు, ఘనుడు, ఆరితేరినోడు, కాకలు తీరిన మేధావి. దేంట్లో? అవినీతి చేయటంలో. మా నాన్న వ్యాపారం చేస్తే ఇంతకన్నా ఎక్కువ వ్యాపారమే కదరా బాబు ఇది. ఇది రాజకీయం అంటారు దీన్ని? ఇది వ్యాపారమేగా? మీ నాన్న చేసింది ముఖ్యమంత్రి పదవా? మీ నాన్న చేసింది ఏంటి? సిఈఓ. సిఈఓ సిఈఓగా చేసి మొత్తం లూటీ చేసి మీ ఆస్తులను కూడబెట్టుకొని మీ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకొని 1,00,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో మీరు విర్రవీగుతా. మా నాన్న ఏం చేయలేదు, నేనేం చేయలేదు. ఒక సాగుతు ఉంది ఆవు దూడంట చేలం. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర సేవలు ఎప్పటికీ మరువలేనిదని, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్ట్ రోడ్లోని పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, అడిషనల్ ఎస్పీ సుప్రజ, అసిస్టెంట్ ఎస్పీ నచికేత్ సెల్కి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖరరావు, ప్రకాష్ బాబు, బాలసుందర్రావు, మహబూబ్ బాషా, విజయశేఖర్, సిఐ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. క్రమంలో మన జిల్లాలో 10 మంది పోలీసులు తమ 14/9/2022 వీరమరణం పొందినారు. ఏఎస్ఐ 1756 17/11/2022 వీరమరణం పొందినారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 1383
ప్రతి పేషెంట్ ఆరోగ్యంగా ఇంటికి పంపాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశమని ఒమేగా ఆసుపత్రి చీఫ్ డాక్టర్ ఎంజి నాగకిషోర్ వ్యాఖ్యానించారు. ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో అక్టోబర్ 3న ఇన్స్పెక్షన్ వారోత్సవం నిర్వహించడం జరిగింది. శనివారం ఒమేగా హాస్పిటల్తో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 17 సంవత్సరాలుగా ఒమేగా హాస్పిటల్ నందు అక్టోబర్ 3వ వారంలో ఇన్ఫెక్షన్ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ కు వేరే ఇన్ఫెక్షన్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పేషెంట్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాణి, పలువురు డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అవన్నీ పేషెంట్ ద్వారా మనం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్ రూమ్స్లో అవన్నీ డిప్ చేస్తారు. ఎల్లో కలర్ దాంట్లో వచ్చేసి ఈజ్ వీక్ అక్టోబర్లో ప్రతి సంవత్సరం మనం ఇన్ఫెక్షస్ డిసీజెస్ వీక్ అని ఉంటాం. దీంట్లో కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకునేటప్పుడు హాస్పిటల్లో ఎట్లా తీసుకోవాలి, పేషెంట్లకి నర్సెస్ ఎలా చేయాలి, లైక్ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది డెలివరీ రూమ్ కావచ్చు, కిడ్నీ కేర్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, వాళ్ళకి డైట్ ఎలా ఇవ్వాలి, ఇలా వీటన్నిటికీ ఇన్ఫెక్షియస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంటుందన్నమాట. ఇది అవేర్నెస్ వీక్, ఇది ఇంటర్నేషనల్లో జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి నర్సింగ్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్మెంట్ కోసం ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా పేషెంట్ల కేర్ ఎలా తీసుకోవాలి, సో దట్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా రాకుండా ఎలా చేయాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా చెప్పాలి, పేషెంట్ని తొందరగా వెల్బీయింగ్ చేసి తొందరగా ఎలా ఇంటికి పంపించాలి అనేది చాలా ఇంపార్టెంట్. వీటి కోసం ఈ వీక్లో ఈ ఎగ్జిబిషన్ జరగటం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు రకరకాల క్యాన్సర్ కేరు, వాళ్ళకి ఎలా డైట్ ఇవ్వాలి, వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి, న్యూట్రిషన్ డౌట్లు ఉంటాయి, తర్వాత జుట్టు ఊడిపోతుంది, నాకు జుట్టు ఎలా రావాలి, నీరసంగా ఉంటుంది, ఓపిక ఎలా రావాలి, ఇలాంటి వాటికి ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, సమపాళ్యం అంటే ఏంటి,
ఎంత కార్బోహైడ్రేట్స్ ఎంత ఫ్యాట్ తినాలి వీటన్నిటికి ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ చేయడానికి ఈ స్టాల్స్ జరుగుతుంది ఇవే కాకుండా క్యాన్సర్ పేషెంట్లకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేదంటే వాళ్ళ ట్రీట్మెంట్ టైంలో చేసే వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉండాలి అలాగే ఐసీయూ పేషెంట్స్కి బీపీకి తగ్గితే ఎలా చేయాలి నర్సింగ్ కేర్ ఎలా ఉండాలి చాలా కేర్ ఎలా తీసుకోవాలి ఒకవేళ ఆక్సిడేషన్ అక్టోబర్ 21వ తారీఖున మెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇంటర్నేషనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవేర్నెస్ వీక్ జరపడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి సంవత్సరము ప్రతి చోట ప్రతి లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ముఖ్య ఉద్దేశంతో ఇన్ఫెక్షన్స్ ని అరికట్టే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అండ్ దీనిలో ముఖ్యంగా ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ మేము ఈ వారంలో అంటే అక్టోబర్ 3rd వీక్ లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనిలో ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతి వ్యాధిలోనూ ప్రతి ట్రాక్ట్కి సంబంధించింది అంటే కిడ్నీకి సంబంధించింది అయితే ఏముంది మిగతా పొట్టకు సంబంధించింది పేగుకు సంబంధించినవి ఏదైనా కానీ అన్నిటికీ సంబంధించిన దాంతో ఈ ఇన్ఫెక్షన్ ఎలా కంట్రోల్ చేస్తారు వాట్ ఆర్ ద మెజర్స్ అంటే ఏ పద్ధతుల ద్వారా ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం తగ్గించడము అసలు నివారణకి ఈ చర్యలు తీసుకోవడం ఎలా చేయాలనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఈసారి మా ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు అనగా ఒమేగా హాస్పిటల్లో మేము తీసుకునే క్యాన్సర్ పేషెంట్ల శ్రద్ధ కానీ అంటే ఆ ఇన్ఫెక్షన్ గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో రేఖ హెల్త్ క్లినిక్ ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ రేఖ హెల్త్ క్లినిక్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా మరియు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా క్లినిక్ నందు చుట్టుపక్కల వారందరికీ మంచి చికిత్స రక్త పరీక్షలు ల్యాబ్ టెక్నీషియన్ మెడిసిన్స్ 40% డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు అంతేకాకుండా అతి త్వరలో అన్ని ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం అందిస్తామని తెలియజేశారు రేఖ హెల్త్ క్లినిక్ నందు అతి తక్కువ ఖర్చుతో ఫుల్ బాడీ చెకప్ చేస్తామని చెకప్ చేపించుకున్న వారికి బాడీ మసాజ్ చైర్ ఉచితంగా చేయబడును అని తెలిపారు ఈ కార్యక్రమంలో రేఖ హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను రేఖ హెల్త్ కేర్ క్లినిక్ తరఫున రేఖ మెడికల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ తరఫున ప్రేక్షక దేవులకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ 10వ తారీఖున ఇన్నర్ రింగ్ రోడ్ విజయ డిజిటల్స్ దగ్గర కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర రేఖ హెల్త్ కేర్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నూతన ప్రారంభోత్సవ సందర్భంగా రేఖ మెడికల్ షాప్ నందు అప్ టు 40% ఆల్ మెడిసిన్స్ పైన రేఖ డయాగ్నోస్టిక్స్ నందు అప్ టు 40% ల్యాబ్ టెస్టులకు డిస్కౌంట్ ఇవ్వటం దాంతోపాటుగా చుట్టుపక్కల ఉన్నవారికి హోమ్ సర్వీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ రేఖ హెల్త్ కేర్ క్లినిక్ యొక్క హోమ్ సర్వీస్ హోమ్ నర్సింగ్ కేర్ సర్వీస్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాం మన రేఖ రిహాబిలిటేషన్ సెంటర్ నందు ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్న వారికి ఫుల్ బాడీ మసాజ్ చైర్లో
ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ గాయత్రి దేవి దేవస్థానం నందు గాయత్రి నగర్ ఫస్ట్ లైన్ లో అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్ష సద్ది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి వారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి 45 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని, రోజుకి సుమారు 800 మంది అయ్యప్ప స్వామి దీక్ష ఉన్నారు, అందరికీ సద్ది కార్యక్రమం జరుగుతుందని, కావున మాల ధరించిన స్వాములందరూ ఈ సద్ది కార్యక్రమంలో పాల్గొనాలని వారు తెలిపారు. ముందుగా పంచభూతాలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, వాళ్ళ గొప్పతనం చెప్పిన గురుదేవులకి, వాళ్ళందరినీ ఇచ్చిన కృష్ణ పరమాత్మకి అనంత కోటి ప్రదక్షిణలు, అనంత కోటి నమస్కారాలు చేస్తూ ఇక్కడ అయ్యప్ప స్వామి సద్ది కార్యక్రమం నాగసాయి ఏజెన్సీస్ తరఫున ప్రకాశరెడ్డి స్వామి వారు అద్భుతంగా అది నిర్వహిస్తున్నారు. కావున అయ్యప్ప స్వాములందరూ దయచేసి తృప్తిగా వచ్చి ఆరగించవలసిందా కంపెనీ తరఫున మేము కోరుతున్నాము. మీరందరూ వచ్చి అయ్యప్ప స్వామి ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది స్వాములు, ఇక్కడ అంతా వదిలిపెట్టి వెళ్ళేదేను, భగవన్ నామం ఎవరు చేసుకుంటారో వాళ్ళ నాలిక పావనమైంది, మనము మూడు మాటు తింటున్నా కానీ ఇంకా నాలిక రాని అంటానే ఉంది. భగవన్ నామం చెప్పుకుంటే ఈ జన్మకి ఈ తింటం ఆగిపోద్ది, మళ్ళీ జన్మ ఎత్తకుండా సరిపోద్ది. మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గుంటూరు ప్రముఖ ప్రజలందరికీ, అయ్యప్ప స్వాములందరికీ కోరుకోవటం అయింది, విన్నవించుకోవటం అవుతుంది. 21/9/2023 నుండి 30/11/2023 వరకు 41 రోజులు స్వామి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి మార్కెట్ బ్రిడ్జ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్ హరిప్రసాద్, సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ఎన్సీసీ స్టూడెంట్స్ తో పాటు తెనాలి ఆటో అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ రిజల్ వస్తుంది. జోహార్ పోలీస్ అమర వీరులకు జోహార్. అక్టోబర్ 21 ఈ డేట్ న ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం ఎవరైతే అమరులు అయినా, జవాన్లు కానీ పోలీసులు కానీ, పోలీస్ అమర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాంతో భాగంగానే ఈరోజు తెనాలి డివిజన్ సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించే ఈ కార్యక్రమంలో భాగంగా
వారికి నివాళులు అర్పిస్తూ నిజంగా సమాజంలో పోలీసు లేని సమాజాన్ని ఊహించుకోలేము. ఎందుకంటే తమ కర్తవ్యంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నా కూడా సమాజం పట్ల, ప్రజల హితం పట్ల, ప్రజలు ఉండే సమాజంలో శాంతి భద్రతలను కాపాడే దాంట్లో కానీ, అలాగే ప్రభుత్వం తరపున ప్రజలకి ఎక్కడా కూడా శాంతి భద్రత విఘాతం కాకుండా చూసే ఒక గొప్ప సర్వీసే పోలీస్ సర్వీస్. అనేక ఒడిదొడుగులు ఉండొచ్చు, ఉద్యోగ రీత్యా, ప్రొఫెషన్ రీత్యా అనేక ఒడిదొడుగులు ఉండొచ్చు, కానీ ఈరోజు కూడా ఈ సమాజం ఇలా ఉంది అంటే, ఈరోజు కూడా శాంతి భద్రతలు బాగుండయి అంటే పోలీసు వారు ఇస్తున్న డ్యూటీయే అని చెప్పి మనందరం గుర్తుంచుకోవాలి. సమాజంలో ఎక్కడో చోట ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరగచ్చు, కానీ 99% ప్రజలందరి రక్షణకి ఒకటి దేశ సరిహద్దుల్లో కానీ ఇన్నర్గా కానీ అవుటర్గా కానీ విధి నిర్వహణలో ఉన్న సోల్జర్స్ కానీ పోలీస్ సిబ్బంది యూనిఫామ్ ఆఫీసర్లందరూ వారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినందుకు కానీ ఈ రోజున వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి పోలీసుల తరఫున మేము నివాళులు అర్పిస్తున్నాము. దీని గవర్నీయులు తెనాలి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, గవర్నీయులు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి మాతో పాటు నివాళులు అర్పించడం జరిగింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ విశాలక్ష్మి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఆలయ అర్చకులు రావూరి పూర్ణచంద్ర శాస్త్రి అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ముద్రపాడు గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ విశాలక్ష్మి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 23వ తారీఖు దాకా దేవీ శరన్నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము విశేష పూజా కార్యక్రమాలు, అమ్మవారికి అయ్యవారికి విశేష అలంకరణ, అదేవిధంగా రేపు సరస్వతి పూజ నాడు సాయంత్రం 6 గంటలకు విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం, తదుపరి 23వ తారీఖు సాయంత్రము 6 గంటల నుంచి సమయ పూజా కార్యక్రమం, తదుపరి 24వ తారీఖు సాయంత్రము 4 గంటల నుండి అమ్మవారి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో పెద్దలు ప్రజలందరూ కూడా సహకరించి ఈ శరన్నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాము. తెలుగు తల్లి కెనడా మరియు ఒటారియో తెలుగు ఫౌండేషన్ సంయుక్తంగా మొట్టమొదటిసారి కెనడాలో నిర్వహిస్తున్న పాడన తెలుగు పాట కెనడా సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే కెనడాలో టొరంటో నగరంలోని రిజెంట్ థియేటర్లో ఘనంగా జరిగింది. రాయవరపు విజయ గోపాలరాజు, శ్రీమతి లక్ష్మీ రాయవరపు, మురళి పగడేలా, శివజ్యోతి పగడేలా, శ్రీనివాస్ నారు, పద్మిని నారజ్యోతి ప్రకాశనం చేయగా శ్రీమతి రుక్మిణి మద్రూరి వ్యాఖ్యతగా వ్యవహరించారు. మన టీవీ కళలు కార్యక్రమ నిర్వాహకులు గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ప్రముఖ సంగీత దర్శకులు
జోష్య బట్ల, ప్రముఖ రచయిత్రి గాయని శ్రీమతి ఆర్ దమయంతి, న్యాయ నిర్ణేతలుగా 27 మంది తుది అభ్యర్థుల మధ్య పోటీ 10 గంటల పాటు విజయవంతంగా సాగింది. కెనడాలో మొదటిసారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ఆహుతులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రసవత్రంగా సాగి శ్రోతలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంశీ రామరాజుని విశ్వ కళా సేవా భూషణ బిరుదుతో సత్కరించారు. రామరాజు కెనడా ప్రయాణం రద్దు అయిన కారణంగా బిరుదు ప్రదానోత్సవం ప్రముఖ విలక్షణ సినీ కథా నాయకుడు నటుడు చంద్రమోహన్ మరియు శ్రీమతి జలంధార గారుల చేతుల మీదుగా అత్యద్భుతంగా జరిగింది. ఈ సభలో చంద్రమోహన్ మాట్లాడుతూ వంశీ రామరాజు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలని కొనియాడారు. తెలుగు తల్లి కెనడా మరియు ఒటారియో తెలుగు ఫౌండేషన్ వంటి సంస్థలు తెలుగు భాషకి సంస్కృతి సంప్రదాయాలకు చేస్తున్న సేవలని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని రామరాజు హర్షం వ్యక్తపరిచారు.